Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదవి పోయాక డిప్యూటీ సీఎం పరిస్థితి ఇది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో కొంతమంది నాయకుల పరిస్థితి హఠాత్తుగా తలకిందులైంది. ఒకప్పుడు మంత్రులుగా ప్రజా కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన నేతలు ఇప్పుడు మాజీ మంత్రులుగా కాలం గడుపుతున్నారు. జగన్ మంత్రివర్గ విస్తరణతో 2 వారాల్లోనే మంత్రులు కాస్త ఎమ్మెల్యేలుగా, కొంతమంది ఎమ్మెల్యేలు కాస్త మంత్రులుగా మారిపోయారు. 11 మంది పాత మంత్రులను కొనసాగించిన జగన్ కొత్తగా 14 మందికి కేబినెట్లో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. మంత్రి పదవులు పోగొట్టుకున్న నాయకులు, జగన్ కేబినెట్లో స్థానం ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. కానీ జగన్ వాళ్లను సముదాయించినట్లు సమాచారం. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కూడా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా సమీక్షలు చేస్తూ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడిపిన ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారనే సందేహం రావడం సహజం. మంత్రి పదవి పోగొట్టుకున్న ఈ మాజీ డిప్యూటీ సీఎం ఇప్పుడు కూరగాయలు పండిస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. టమాటా, పచ్చిమిరపకాయలు బుట్టలో పట్టుకుని ఫోటోలకు ఆమె తాజాగా ఫోజులు ఇచ్చారు. వీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కూరగాయల మొక్కలకు నీళ్లు పడుతూ ఆమె కనిపించారు. మంత్రి పదవి పోయిన తర్వాత ఆమె ప్రశాంతంగా కూరగాయల పెంపకంపై దృష్టి సారించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున శ్రీవాణి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బలమైన టీడీపీ అభ్యర్థులను ఓడించి ఆమె వరుస విజయాలు సాధించడంతో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ శ్రీవాణికి ప్రాధాన్యతనిచ్చారు. తన మంత్రివర్గంలోకి తీసుకుని 5 ఉప ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ఆమెకు పదవి కట్టబెట్టారు. అంతేకాకుండా ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగాను కొనసాగారు. కానీ ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పదవి కోల్పోయి కూరగాయలు పండించుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఒకప్పుడు అధికార దర్పం చలాయించిన ఆమె ఇప్పుడు ఇలా మారిపోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమనేందుకు ఇదే నిదర్శనమని చెబుతున్నారు.